పుట్టింది ఇండియాలోనే, అయినా దుబాయ్లో పెరిగిన అమ్ముడు నివేద పేత్రాజ్. 2016 నుండి సౌత్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ డస్కీ బ్యూటీ మెంటల్ మధులో సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. కానీ ఇన్నేళ్ల కెరీర్ లో నివేద తమిళలో సక్సెస్ అయినంతగా టాలీవుడ్ లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ కి మెగా కాంపౌండ్ లో పవర్ఫుల్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. వకీల్ సాబ్ పూర్తి కాకుండానే డైరెక్టర్ క్రిష్తో మరో సినిమాను ఓకే చేశాడు పవన్. స్వాతంత్రం ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ మూవీలో హీరోయిన్ గా నివేద పేత్రాజ్ అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పానిండియా స్థాయి ప్రాజెక్టులో నివేద సెకండ్ హీరోయిన్ గా మరో బ్యూటీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. చిత్రాల హరి మెంటల్ మధులో చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నివేద పేత్రాజ్ తర్వాత అల వైకుంఠపురంలో మెరిసింది. అయితే ఇందులో ఈమె పాత్రకు తగిన గుర్తింపు లభించలేదు. దీంతో త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కబోయే చిత్రంలో ఈమెకు మరో అవకాశం ఇస్తున్నాడట. ఇక నివేద ప్రస్తుతం రామ్ నటిస్తున్న రెడ్ చిత్రంలోనూ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి పవన్ సరసన తలుక్కుమన్నాకైనా ఈ హార్ట్ బీట్ కి దశ తిరుగుతుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.